సికింద్రాబాద్ లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వర్ణబంధన మహా కుంభాభిషేకం వైభవంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి పరమహంస విజయేంద్ర సరస్వతి స్వామి కలశానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామి వారు అనుగ్రహ భాషణం చేశారు. జ్ఞానమూర్తిగా ఉండే స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నారు. స్వామినాథుడు అనే పేరు కూడా కుమారస్వామికి ఉందన్నారు. శంకరాచార్య స్వామిగలுடைய கைகளால அங்க சுப்பிரமணிய స్వామికి இப்ப கும்பாபிஷேகம் நடக்க போறது. பக்தர்கள் எல்லாரும் அத பார்க்கணும். பரமேஸ்வரனே முருகனுக்கு அபிஷேகம் பண்ணார். விரவ மன் நிவாசே நராயேதி ரூடாஹ सदा पर्वते राजते तेधिरूढ़ाः इतीव ब्रुवन् गंध शैलाधिरूढ़ः सदेवो मुदे मे सदा षण्मुखोऽस्तु. आदिशंकर भगवत्पादाचार्युलु आरु विधमैन उपासना पद्धतुल्नि ई देशंलो एर्पाटु चेशारु. षण्मत स्थापनाचार्याय नमः अनि वारिकि पेरु. गाणापत्यमु సౌరము శైవము శాక్తము వైష్ణవము కౌమారం అని ఆరు విధమైన పూజా పద్ధతులు ఉపాసనా పద్ధతుల్ని శంకరాచార్యులు ఏర్పాటు చేశారు. దాంట్లో జ్ఞానమూర్తిగా ఉండే స్వామి సుబ్రహ్మణ్య స్వామి, స్వామినాథుడు అని ఆయనకు ఒక పేరు. ఆయన ప్రణవ మంత్రాన్ని తన తండ్రి అయిన పరమేశ్వరుడికి ఉపదేశం చేసినారు. అంత గొప్ప అవతారము షణ్ముఖ స్వామి. ఆయన్ని మనం తలుచుకుంటే శరీర వ్యాధి నుంచి ప్రారంభించి మానసిక సంతాపం వరకు అన్నీ కూడా దుఃఖాలన్నీ తొలగిపోయి సుఖము సంతోషము ఆరోగ్యము సంతతి ఐశ్వర్యము బలము అన్నీ కలుగుతాయి, మంచిదన్నీ కలుగుతాయి. ఆ సుబ్రహ్మణ్య కార్తికేయ స్వామి యొక్క పుణ్యక్షేత్రముగా కంచి మహాస్వామి వారు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఈ స్కందగిరి ఈ క్షేత్రము మొదలై ఇప్పుడు దినదిన వర్ధమానముగా